అరే ఎవరు జనమరయ్యారండి? అదే విధంగా మహానుభావుడు అదే విధంగా ఆయన పెద్దల గోధుల సోమజనమాలు మహానుభావుడు పెద్దల గోధుల జన్మకే రసవ అదే విధంగా మహానుభావుడు అడ్డల బాలు గోయిందన్నారు పాగిన బాలు గోయిందన్నారు గోయింద గోయింద గోయిందమ్మలో జన్మించాడు పెద్దల గోయిందమ్మ తొలి తొలి జనపాడు జన్మించిన వాణి గోయింద
ఇక్కడికి వచ్చాడు. వడగళ్ళ దగ్గర సమయం వాళ్ళండి అంటే మన వడపల్లంటే ఎక్కడ ఉంది అయ్యా? ఎక్కడుందయ్యా? అయ్యా మా రావులు పల్లెల దారిలో ఉన్నది కూడా పెద్ద వాడు గ్రామంలో విడిచి పుట్టాడు. వాడగళ్ళకి ఏంటంటే మహానుభావుడు సొంతం లేని వారికి, అరే బావలేని వారికి, అరే మహానుభావుడు. అదే విధంగా మహానుభావుడు అంటే ఎడుకున్న వాళ్ళకి ఇదే తెలవాల సేవ చేసి కావాలంటే తెలవాలి కూడా. అదే విధంగా మీరు అంటే ఎవరికి గురువులు ఉంటారండి శ్రీరామ. అదే విధంగా మహానుభావుడు ఆరుని కుమారుడు కూడా కన్నాడలు పెంచుతా ఉన్నాడు కదా మరి భూపతి. అదే మంగళాతల్లి, అరడే మంగళాదేవి, అరడే మహాతల్లి. అదే విధంగా హిందం పడుతుంది వంద మంది పాడి ఇచ్చే దొరకట మంగళ లక్ష్మి వెళ్ళదా కూడా అని ఆ కాపాడడం వాళ్ళకు ఎందుకు సూర్య కాండం గారు దేవంతిపల్లి రాజరాజేశ్వరి వారికి 200 గాని ఇచ్చే ఆ తర్వాత మంగళ లక్ష్మీదేవి ఎలా కూడా అలా కాపాడుకోవడం ఎందుకు శ్రీరామ. అదే విధంగా కన్నా తల్లి పాలకన్న బాధిగా ఉన్నారు జనతరణాభాలు అందరూ ఇంద్రుని 18 వయసుని ఆరు కుమారులు కూడా కళ్యాణి భద్రంగా ఇచ్చింది ఎవరు పెద్ద కాదు కొనబడగా ఈ మహాతల్లి నాటికరమ దేవి ఎలా ఉన్నా వచ్చింది నడకాలంబోయింది ఈ మొదలుగా మహాత నాటికరమదేవి అరే బదులు తమా తామం చేసి గుడ్లా రోజు ఉంటుంది మహానుభావుడు ఈ చౌత్రపు తిరుగుతూ భగవంతుడిగా ఉన్నాడు నాకన్నా అతను మంచి అవకాశం వచ్చిందా ఇప్పుడే కాదు నెలలా కొద్ది మళ్ళీ నాకు అవతారం లేదు అలాగని ఎడుకున్న వారమ్మా ఒక యాపకాలతో ఏర్పడి తెలకిర బాబా సాగండి అలా ఊరుకున్నాడు గోవిందు. అదే విధంగా చక్క మహాతను నిలదించుకుంటున్నావాడా అయ్యవరు ఒకట అరే ఆ పక్క నడికాలం వచ్చిందట నడికాలం పోయింది ఈ ముసలిగారు మళ్ళీ కొడుకుంటే బాబు అరే మళ్ళీ కొడుకుంటే బాబు శ్రీరామ. అలా ఆరు కుమారుల గంట ఇంకా సరిపోలేదేమో అలా 12 గంటల ఇంకా సరిపోలేదేమో అలాగని నాటి పెరవదేవి అలా దూసం తప్పండగా అదే విధంగా మా తల్లి అరడే ఆరు కుమారుల కన్నా 12 సరిపోలేదేమో అలాగని మా తల్లి అలా అంటా ఉండగా అంటే ఇంటికి వెళ్ళి కొడుకున్న మానవం అంటుంది ఒరే బాబు అయ్యా దేవుడు దేవుడు
తమిళ కొండమయ్యా అలా అంటే ఉండగా మహాతల్లి కొడుకుల మహానవ ఉన్నాడు అమ్మోయ్యే కాదమ్మా తల్లి ఏదుకుంటాడే తల్లి అలా అంటుండగా అరే నేను గెలది కూడా చెబుతానమ్మా అమ్మా అయ్యి నేను మన తానే పడతానా మనకి నిద్రపోవద్దమ్మా అమ్మోడు అమ్మా మరి అధికారంలో మరి బుధవా వారవునాడు శనివారం మధ్యాహ్నం అమ్మా పన్నెండు నెలలు పన్నెండు శ్రమణ అవుతాను అమ్మా అదే కదా అమ్మా అదే కదా రెండు గుళ్ళ తిప్పుకుంటున్న వాళ్ళ అదే కడిగేలో నాటికరమ దేవికి అలా నిప్పులు వస్తున్నాయి కోయము అమ్మ మరి ఏ
అదే విధంగా మంగళాచరణమైంది కదా, భూమినాథ జనమలైంది, అలా పెంకట జనమలయ్యాడు. అదే విధంగా ఏడుగుళ్ళ వారి బొడ్డుగా ఎవరున్నారా, మన బ్రహ్మ జగపాలి చేసేరు మహానుభావుడు వారికి మహానుభావుడు ఇంద్రలోకము నుంచి నాగలోకము నుంచి శ్రీరామ వారికి ఫోన్ ఎవరా ఆడుకుంటావా మాదిరి
అలాగే మాటలు జ్వర పట్టబడుతున్నాది బాబు నీకు బజ్జా నా పాలే పోజేదా ఉన్నాడు నాయుడు అదే విధంగా ఆడవాడగలుగుతున్నాడు మహానుభావుడు వారు పోతుంది మన ఆడపడుకెళ్తున్నాడు మరి ఐదు చేసిన అబ్బాయి కొడుతున్నాడు అమ్మాయి వెళ్తున్నాడు అలాగే సోమరి వారికి బొంగుడు ఉంది కదా మరి ఆ గౌరవతో గౌరవుడు మట్టితో బొమ్మడు తయారు చేసేయాడు మహానుభావుడు అదేవిధంగా ఇండియా పడకుండా మహానుభావుడు బోర్డు కూడా మట్టి తీసాడు మట్టితో బొమ్మ తయారు చేసాడు మాట మహానుభావుడు మీరు ముగ్గురికి ఓడిపోయినట్టయితే బంగారం ఒడిచిపోతాను అదే విధంగా మీరు ఓడిపోయినట్టయితే ముగ్గురు ముగ్గురు తినేసుకోండి నేను మాత్రమే వెళ్ళిపోతాను అలా మహానుభావుడు మన పిత్రుడు చెప్పింది మహానుభావుడు అది మన సమయంలోనే మహానుభావుడు ఎక్కడ అదే విధంగా ఏమంటే సలగలు సాయపడ్డా అత్తండి కూడదా అయ్యో అత్తండి కొడవలు ఎవరు అడుగుతున్నారు అయ్యో అదే విధంగా అమ్మ
ఉన్నారు పప్పులో పోలు కూడా రాళ్ళ కొట్టాడు. అదే విధంగా కడవలు అవసరం బద్దలు కొట్టాడు కదా అలాగే ఇరుగుపోయి ఇరుగాలి పోడు ఏడు తిగిలి పోవాలి అలా చూసంతమండగా మహానుభావుడు అరే ఎవరకున్నా బాబు ఏడు పనుల వారంటీడు పేరాంబుడి కొడుకంట అలాగని పేరాంబుడి వదకెళ్ళాడు అలాగే పేరమ్మ దేవి శ్రీరామ